పాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పల్లె నుండి ఉద్భవించిన పదం జానపదం. అలాంటి జానపదంతో అలరించే కళాకారులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి కళాకారులను పరిచయం చేసే వేదికే మాపల్లె పాట కార్యక్రమం. ఈనాటి మాపల్లె పాట కార్యక్రమంలో మరి పొలం పనుల పాటలు పాడుతూ ఎంతో మందికి అలసట తెలియకుండా ఆ పాటల రూపంలో ఓదారుస్తున్నటువంటి ఓ కళాకారిణి ఈరోజు మాపల్లె పాట కార్యక్రమంలో మనతో ఉన్నారు. మరి తన పేరే బర్ల గీత. ఎంతో మందికి పొలం పాటల్లో మరి ఊరటనిస్తూ ఆ పనుల అలసటను తెలియకుండా చేస్తున్నటువంటి తనతో ఈనాటి మన విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం అండి గీత. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో మీరు పొలం పనుల్లో బాగా పాటలు పాడతారని విన్నాం, నిజమేనా? వస్తాయి మేడం, పాడతాం. ఎప్పటి నుండి పాడుతున్నారమ్మా మీరు ఈ పాటలు? అంటే నేను చిన్నప్పటి నుండి మేడం. ఎట్లా అంటే పాటలు ఎవరిని చూసి నేర్చుకున్నారు? కలువ వచ్చి వీళ్ళు వాళ్ళు వాడుతుంటే, కలుపులలో వాళ్ళు వాడుతుంటే ఇన్ని వెంబడి పాడడం, అవే జ్ఞాపకం పెట్టుకోవడం. పాటలు అంటే ఇష్టం మేడం. ఓకే, అంటే ఆ జ్ఞాపకం ఉంచుకొని పాడడమే కానీ చదువుకున్నారా అమ్మ ఏమన్నా? చదువుకున్నా మేడం. ఎంతవరకు చదువుకున్నారు? ఐదు వరకు చదువుకున్నా మేడం. ఐదో తరగతి వరకు చదువుకున్నారు. సో మొత్తానికైతే రాయడం వరకు వచ్చు, అంతేకాని ఎక్కువ అయితే చదువుకోలేదు. రాయడం చదవడం వస్తుంది, కొన్ని రాసి కూడా మళ్ళీ చదువుకుంటా ఇష్టం. పాటలు అంటే, పల్లె పాటలు అంటే ఇష్టం. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా గద్దరు పాటలు అంటే ఇట్లా టేప్ రికార్డులల్లా వినడం ఇష్టము. ఓకే, అప్పుడు అన్నలలో పోయి అంజన్నను చంపినరు వాళ్ళ పాటలు అంటే, ఏడొస్తే వాడికి పోయినడు, పల్లె పాటలు అంటే చాలా ఇష్టం నాకు. ఓకే, మరి నీకు ఎంతో ఇష్టమైనటువంటి పల్లె పాటలు, ఎక్కువగా పొలం పాటలు బాగా వచ్చని విన్నాం. మరి ఫస్ట్ ఆ పొలం పాటతో మన కార్యక్రమాన్ని మొదలు పెడదామా? పెడదాం మేడం. ఓకే, ఒక పాట. రాగిరి చెట్టు కింద లాల వియ్యాలో, రాగిరి చెట్టు కింద లాల వియ్యాలో, గూడల మర్రుంది లాల వియ్యాలో, గూడల మర్రుంది లాల వియ్యాలో, గూడల మరి కింద లాల వియ్యాలో, గూడల మరి కింద లాల వియ్యాలో, పౌరెల్లి పుట్టుంది లాల వియ్యాలో, పౌరెల్లి పుట్టుంది లాల వియ్యాలో, పొమరెల్లి పుట్టాలో లాల వియ్యాలో, నీలాల వియాలో పాయి లేదుగా.
పోరాడు లాలవియాలో మిఠాయి గుడ్లని లాలవియాలో పిసికి గంపల పెట్టె లాలవియాలో గుడ్లని లాలవియాలో ఒకసారి లాలవియాలో సూర్య జ్ఞానం పట్టు లాలవియాలో ఏడాదికి ఒకసారి లాలవియాలో చంద్ర జ్ఞానం పట్టు లాలవియాలో పాట ఎక్కువగా అంటే పొలం పనులు చేసుకునేటప్పుడు పాడుతూ ఉంటారా? వేసింది నాటేస్తుంటే పాడతాం మేడం. ఓకే, అంటే నాటేయడం అంటే ఉదయం 10 గంటలకు అట్లా స్టార్ట్ చేస్తే 5 గంటల వరకు సాగుతూనే ఉంటుంది కదా, అంటే అంత అలసట లేకుండా అంతసేపు పాడుతూనే ఉంటారా లేకపోతే మధ్యలో ఏమన్నా ఆగుతారా ఎట్లా? ఇక గుర్తొచ్చినప్పుడల్లా వాడతాం, మధ్యలో ఆగుతాం. వస్తుంటే ఎవరు కాకపోతే ఒకరు వాడుతుంటారు, నేను పాడుతుంటే ఇంకీను కూడా ఇంకా వేరే వాళ్ళు ఇంకా వేరే పాట పాడుతుంటారు. ఓకే, అంటే ఒకరి తర్వాత ఒకరు పాడుకుంటూ అలా మొత్తం ఆ రోజంతా గడిపేస్తారనమాట. సో మరి పాడకుండా పొలం పని చేస్తే ఎలా ఉంటుంది, పాడి చేస్తే ఎలా ఉంటుంది? పాడకుండా చేస్తే కొంచెం యాస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది, పాడితే కొంచెం సహా అనిపిస్తుంది, కొంచెం చేసినట్టు అనిపించే యాస్ట్ అనిపించేది, కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే పొలం పని అయినా ఇంకా వేరే ఏమైనా పనులు చేస్తూ ఉంటారా? చెలుక పనులు చేస్తాం, పొలం పనులు చేస్తాం. సో మీ ఊరు? నెల్లూట్ల. నెల్లూట్ల ఊరు. ఓకే, ఎంతమంది పిల్లలమ్మ మీకు? ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ మేడం. ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. ఏంటి, చదువుకుంటున్నారా లేకపోతే? చదువుకుంటున్నారు, బిడ్డ పెళ్లి చేసినా కొంచెం చదువుకుంటున్నారు. ఇంకా చదువుకుంటున్నారు. సో ఇంకెలా ఉంది మీ లైఫ్, ఎలా ఉంది ప్రస్తుతం? పాటలు అంటే చాలా ఇష్టం అన్నారు, మరి మరి ఇలా పాటలు పాడుతూ ఉంటే ఇంట్లో ప్రోత్సహిస్తున్నారా, ఏమన్నా అంటారా? అంటే ఏమనరు, కానీ కాకపోతే పోలేని స్థితిలో నేనే ఉన్నా కాబట్టి 10 సంవత్సరాల నుండి ఇక్కడ జరబాగా వెళ్ళాను. పాటలు అంటే ఇష్టం, కానీ ఇంకా పోవాలంటే పోలేక. ఓకే, పోకుంటున్నా మేడం. సో పొలం దగ్గర అక్కడక్కడ పాడుకుంటూ తృప్తి పడుతున్నావు పాటలు ఇష్టాన్ని? ఇక మాకు వస్తారు కదా, పాడతా, పాడు పాడ అంటే పాడతా. ఓకే, అంటే ఏదైనా ఫంక్షన్స్లలో కూడా పాడతారమ్మా? అలాంటి పాటలు ఏమైనా పాడతారా? ఓన్లీ మనం రోజు కలవకు పోయినప్పుడు, నాటేయడానికి వెళ్ళినప్పుడు అలాగే పాడుతూ ఉంటారా? కలువ పోయినప్పుడు, నాటే పోయినప్పుడు ఫంక్షన్లలో కూడా పాడతారు, కానీ ఎక్కువనే. అంటే ఊర్లలో కూడా బతుకమ్మ వేసిన తర్వాత కూడా వచ్చేటప్పుడు కూడా పాడుతూ ఉంటారు, అలాంటి బతుకమ్మ పాటలు ఏమైనా వచ్చా మీకు? వస్తాయి మేడం. ఇంత చెట్ల మీది సిలుకలల సిలుకలల సింత పండు దీని పలుకరమే పలుకరమే. సింత చెట్ల మీది సిలుకలల సిలుకలల సింత పండు దీని పలుకరమే పలుకరమే. జామ పళ్ళు దీని పలుకరమే పలుకరమే. అన్న చేతులున్న డేరలరా డేరలరా వదిన కొప్పు మీద వాలరమే వాలరమే. పాటలు పాడుకుంటూ ఉంటారు, అంటే ఏ సందర్భం వచ్చినా బతుకమ్మ పాటైనా కోలాటమైనా పొలం పనులైనా పాటలు పాడుతూ ఉంటారు. సో కోలాటం పాటలు కూడా వచ్చా మీకు? వస్తాయి కానీ తక్కువ కాబట్టి. ఓకే, ఇప్పుడే మొదలు పెట్టాను అని అంటారు, ఇంకా జనంలోకి రాలేదు, ఇంకా అన్ని పాటల్లోకి వెళ్ళలేదు. ఆ పంట చేల మధ్య నీ పాటతో నువ్వు సాగిపోతున్నావు అంతేనా? సో మరి ఆ పొలం పనులు చేసుకునేటప్పుడే పాడుకునేటువంటి పాట ఇంకొకటి ఏదైనా? ఇంకొకటి పాడతాను. చిన్ననాడు మనం గూడి చిన్ననాడు మనం గూడి సిలుకాల వైదొడితే ఎలుకల్లు మూట కొట్టెనో మాలల యాదయ్యా. ఎలుకల్లు మూట కొట్టెనో మాలల యాదయ్యా. ఎలుకల్లు మూట కొట్టెనో మాలల యాదయ్యా. చిన్ననాడు మనం గూడి
మనంగుడి పేరైన బంగ్లా కడితే తీరొక్క రంగులాయనో మాలల యాదయ్యా తీరొక్క రంగులాయనో మాలల యాదయ్యా తీరొక్క రంగులాయనో మాలల యాదయ్యా తీరొక్క రంగులాయనో మాలల యాదయ్యా మాలొల్ల ఇంటి కాడ మైదాకు సెట్టు కింద మాటంటే దప్పనంటివో మాలల యాదయ్యా మాటంటే దప్పనంటివో మాలల యాదయ్యా సెట్టు కింద తూలాలు వెడతనంటివో మాలల యాదయ్యా 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 ఓకే పొలం పనులలో పాడుకునేటువంటి పాటలు తప్ప ఇంకా ప్రపంచంలోకి రాలేదు అని అంటారు. సో పొలం పనులు చేసుకుంటారంటే చిలక పనులు కూడా చేస్తానని అన్నారు కదా, పొలం పనులకి చిలక పనులకి అంటే తేడా ఏంటి? అసలు పొలం అయితే దున్నుతాం, నాటేస్తాం, ఇట్లా ముదురు తీస్తాం, ఊరుకుపోతే కమిషన్ పల్లెకూరలు వస్తలేరు కదా మేడం, మిషన్లు వచ్చి వస్తాయి. ఇక చిలకలు అంటే పత్తి గింజలు పెడతాం, అవి కాలుసుడు పత్తి ఏరు, ఇక పనులు ఉంటాయి. ఎప్పటికుంటాయి చిలక పని అంటే ఎప్పటికుంటాయి. ఓకే, అంటే పత్తి ఏరేటప్పుడు కూడా పాటలు పాడుతూ ఉంటారా? పాడతారు మేడం. అంటే ఇట్లా నాట్లు వేసేటప్పుడు పాడే పాటలు, మళ్ళీ పత్తి వేరేటప్పుడు కూడా అవి వేరేనా? నాట్లు వేసేటప్పుడు కొంచెం దెబ్బదెబ్బ పోతారు కాబట్టి అది వేరే పాడతారు, దెబ్బదెబ్బ వచ్చే పాట పాడతారు. ఓకే, పత్తి ఏరుకుంటే కొంచెం అవి కోలాటం పాటలు, ఉయ్యాల పాటలు, పల్లె పాటలు, నిమ్మలంగా వచ్చేటివి పాడతారు. ఓకే, అంటే అక్కడ పత్తి ఏరుకుంటూ నిదానంగా, అంటే ఆ కాన్సన్ట్రేషన్ పోకుండా, అది తీసే కాన్సన్ట్రేషన్ పోకుండా పాడతారు. సో మరి ఆ చిలకలలో పాడుకునేటువంటి పాట ఒకటి, మరి రెండు వేరు వేరు అన్నారు. ఆ పత్తి పాట ఏదో ఒక పాట పాడండి. కొండంగాల గుట్ట మీద ఓ రాస గుమ్మడి వైనాల మామిడి కొమ్మ వంచి కొయ్య పోతే ఓ రాస గుమ్మడి వైనాల మామిడి జారు వచ్చి గోరు దేగవో రాస గుమ్మడి వైనాల మామిడి గోరు గోరు రక్తమాయవో రాస గుమ్మడి వైనాల మామిడి గోరు గడుగ నీళ్ళు లేవు ఓ రాస గుమ్మడి వైనాల మామిడి కుంట కుంట తిరిగినాను ఓ రాస గుమ్మడి వైనాల మామిడి సుక్కలేవు ఓ రాస గుమ్మడి వైనాల మామిడి బాయి బాయి తిరిగి నాను ఓ రాస గుమ్మడి వైనాల మామిడి బాయిలొక్క సుక్కలేవు ఓ రాస గుమ్మడి వైనాల మామిడి చెరువు చెరువు తిరిగి నాను ఓ రాస గుమ్మడి గుమ్మడి వైనాల మామిడి వద్ది మానుకుంట వెనుక ఓ రాస గుమ్మడి వైనాల మామిడి ఎద్దు నిల్వ సన్న బొట్లు ఓ రాస గుమ్మడి వైనాల మామిడి వదిన వయ్య మరిది గడగ ఓ రాస గుమ్మడి వైనాల మామిడి వద్ది మానుకుంట నిండే ఓ రాస గుమ్మడి వైనాల మామిడి పత్తి ఏరుకుంటూ అంటే ప్రశాంతంగా నిమ్మలంగా ఏరుకుంటూ నిదానంగా పోయేటువంటి పాట. వరి నాట్లు వేస్తే అంటే స్పీడ్గా వెళ్ళిపోతారు కాబట్టి దానికి స్పీడ్గా పాట. సో అంటే పల్లె వాతావరణాన్ని, అక్కడ జరిగేటువంటి సన్నివేశాలని అన్నిటినీ కలిపి పాట రూపంలో మలుచుకొని మరి ప్రతిరోజు మీ పనుల్లో పాట పాడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. సో మరి ఈరోజు ఇక్కడి వరకు వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా సంతోషం అనిపిస్తుంది మేడం, వచ్చినందుకు. ఇంకా కూడా ముందుకు రావాలనిపిస్తుంది, పాటలు అంటే ఇష్టం, పాటలు పాడాలనిపిస్తుంది. ఓకే,
చాలా సంతోషంగా ఉంది మేడం. మీకు పాటలు అంటే ఇష్టం కాబట్టి ప్రతి ఒక్క పాటను వల్లె వేసుకుంటూ గుర్తు పెట్టుకొని ప్రతిరోజు పాడుకుంటూ పాటలు ప్రపంచాన్ని వెతుక్కుంటున్నారు, అంతేనా? కష్టాన్ని మర్చిపోతున్నారు. అవును మేడం. సో అలాగే పాటల ప్రస్థానం ఇంకా మీకు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈనాటి మాపల్లె పాట కార్యక్రమంలో మరి బర్ల గీత గారు పాడుతున్నప్పుడు తనకి కోరస్ కూడా ఇంకొకరు సహకారాన్ని అందించారు. మరి ఆవిడ కూడా పాట పాడతారంట. మరి తన గురించి, తను ఎలా పాడతారో ఆ విషయాన్ని కూడా తెలుసుకుందాం. మరి మాపల్లె పాట కార్యక్రమంలో మరి బర్ల గీత గారు పాడుతున్నప్పుడు మరి వెనక ఉండి ఎంతో అద్భుతంగా కోరస్ అందించి, మరి నాకు పల్లె పాటలంటే చాలా ఇష్టం, నేను ఒక పాట పాడతానంటూ ముందుకొచ్చింది జనకన్న సుగుణ. మరి తను ఎలాంటి పాటలు పాడుతుందో మనం ఇప్పుడు విందాం. నమస్కారం అమ్మ సుగుణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, మరి పల్లె వదిలేసి పట్టణానికి వచ్చి మేము పాటలు పాడతాం, జానపదం పాటలు అంటే మాకు చాలా ఇష్టం అంటూ ఈరోజు ఇక్కడ వరకు ఇచ్చేశారు. మరి మొట్టమొదటిసారిగా మీరు పాడేటువంటి పాట ఏం పాట పాడతారు? బోడగుండు మీద బోడంగ. బోడగుండు ఏకంగా గుండె కొట్టేద్దామని వచ్చేసినాం. ఓకే పాడండి. బోడగుండు మీద బోడింగయ్యా ఎంగులుగుతాడే డబ్బారేకుల సుబ్బారాయుడు ఎంగులుగుతాడే. చెవుల్లో నా చెట్లు మొలవా ఎంగులుగుతాడే డబ్బారేగుల సుబ్బారాయుడు ఎంగులుగుతాడే. చెవుల్లో నా చెట్లు మొలవా ఎంగులుగుతాడే డబ్బారేగుల సుబ్బారాయుడు ఎంగులుగుతాడే. పళ్ళల్లో నా కాకులు ఒడవా ఎంగులుగుతాడే డబ్బారేగుల సుబ్బారాయుడు ఎంగులుగుతాడే. కళ్ళల్లోనే కాకులు ఒడవా ఎంగులుగుతాడే డబ్బారేగుల సుబ్బారాయుడు ఎంగులుగుతాడే. బొర్రా మీద బొబ్బెర్లల్క ఎంగులుగుతాడే డబ్బారేగుల సుబ్బారాయుడు ఎంగులుగుతాడే. బొర్రా మీద బొబ్బెర్లల్క ఎంగులుగుతాడే డబ్బారేగుల సుబ్బారాయుడు ఎంగులుగుతాడే. ఎన్ను మీద ఎర్రెంగయ్యా ఎంగులుగుతాడే డబ్బారేగుల సుబ్బారాయుడు ఎంగులుగుతాడే. ఎన్ను మీద ఎర్రెంగయ్యా చెదలు వట్ట ఎంగులుగుతాడే డబ్బారేగుల సుబ్బారాయుడు ఎంగులుగుతాడే. అండ్ పై ఇంట్లోన పాములు దొర్రా ఎంగులుగుతాడే డబ్బారేగుల సుబ్బారాయుడు ఎంగులుగుతాడే. తిట్లను కూడా ఇంత అద్భుతంగా తిట్టొచ్చని ఈ పాటతోటే చెప్పేసినారు. చెదలు పట్టాలని అంటారు, పాములు జొర్రాలని అంటారు, ఎన్ని ఎన్ని తిట్లు నసుకుతున్నారంటారు, చెవులో ఏకంగా చెట్లే మొలవాలంటారు. అందరూ కొద్దిగుండరు కదా మేడం, ఎందుకంటే ఇక్కడ వెళ్తాం అనుకో, పనికి పోతాం అనుకో, ఇట్లా కొంతమంది ఓరవక చేయదు అంటారు, అదంటారు అంటే ఇక దానికి ఒక పాట కై కట్టినాం అన్నట్టు. ఊరికే మీరు మమ్మల్ని ఏం తిడతారు, మేము పాడతాం చూడండి అసలు తిట్లు అని పాటే కట్టేసినారు. అంటే నస పెట్టే వాళ్ళు, అంటే నస పెట్టే వాళ్ళని వాళ్ళని అనుకుంటూ. ఓకే, కాస్త నవ్వుకోవచ్చు, కాస్త తిట్టుకోవచ్చు, లోపల ఉన్న కోపం అంతా పాటతోటి తీసేయచ్చు, అంతేనా? సో ఇంకా ఇలాంటి ఎలాంటి సరదా పాటలు కానీ, పంట పొలాలలో పాడుకునేటువంటి పాటలు కానీ, ఇళ్లలో ఫంక్షన్స్ జరిగినప్పుడు పాటలు కానీ ఏమైనా వచ్చా మీకు? ఇంకా అప్పుడు వచ్చేది మేడం, ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అవుతుంది, కానీ నేను అడుగు వెళ్తలేను. అంతకుముందు అడుగు ఏది బాగానే వాడేది. ఇక పోయినామంటే 10 గంటలు పోయినా ఉంటాం, మళ్ళీ 6 గంటలకు ఇంటికి వచ్చేదాకా ఇక ఒకటే ఇట్లా మంచిగా రాగాలు తీసి పాడేది. కానీ అవన్నీ గుర్తుకులు పాడతలేము ఇప్పుడు. అప్పుడు పనులు చేసేటప్పుడు పాట అవసరమే, ఎందుకంటే ఇక పని చేస్తాం కాబట్టి పని ఏదో పోతుంది, ఇక పాటలు పాడేది మేము బాగా. కానీ ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇక ఆపేసినారు, పాటలు పాడడం ఆపేసినారు. మళ్ళీ అన్ని మర్చిపోయినట్టు అవుతుంది, పడవే వరకు వాటిని గుర్తుకొస్తలేవు మాకు, గుర్తుకొస్తలేవు. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చింది కాబట్టి, ఆమెతో పాటు మీరు వచ్చారు కాబట్టి నేను పాడతా అని చెప్పి ఒకసారి నన్ను, ఎందుకంటే ఇక పోతుందా, ఎందుకు ఒకటన్నా పాడొద్దు రా అని ఇక తీసుకొస్తే పాపే కూడా భయపడొద్దు సుకున్న, ఎందుకు భయపడతావు పాడాలే అది అంటే వచ్చేసినాం. సో అందరు కలిసి ప్రోత్సాహం ఇస్తే 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ పాట పాడుతున్నావు ఇప్పుడు. సో మరి ఇంకొక పాట ఏమన్నా పాడతావా గొంతు సవరించుకొని? మరి ఏం పాట పాడతావు? రాణి రాణి భోగం రాణి బాజాలోనే భ్రమలా వర్తివే, రాణి బాజాలోనే భ్రమలా వర్తివే, రాణి 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 భోగం రాణి
పంచగటి గొయ్యవోతే కళ్ళు కుండల చెడతా లాయన రాణి కళ్ళు కుండల చెడతా లాయన రాణి పంచగటి రాణి రాణి భోగము రాణి బాజలోనే భ్రమలా వర్తివ రాణి బాజలోనే భ్రమలా వర్తివ రాణి 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 భోగము రాణి బ్రాజలోనే భ్రమలా రాణి బ్రాజలోనే భ్రమలా రాణి కోతాగడ్డి గొయ్యవోతే కోడి పుంజుల జడతా లాయన రాణి కోడి పుంజుల జడతా లాయన రాణి 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 భోగము రాణి బాజలోనే భ్రమలా వర్తివ రాణి బాజలోనే భ్రమలా వర్తివ రాణి రాణి భోగము రాణి బాజలోనే వర్తివ రాణి గుట్టాగడ్డి గొయ్యవోతే గుడ్డి కొంగల జడతా లాయన నీ గుడ్డి కొంగల జడతా లాయన రాణి గుట్టాగడ్డి కొంగల జడతా లాయన రాణి గుడ్డి కొంగల జడతా లాయన రాణి గుడ్డి కొంగల జడతా లాయన రాణి వర్ణ గీత గణగణ సుగుణ పల్లె పాటలు విన్నారు కదండి. మరి ఇలాగే మట్టిలో మాణిక్యంలాగా ఎంతో మంది కళాకారులు దాగున్నారు. అలాంటి కళాకారులు ప్రపంచంలో వెలుగు చూడకుండా ఇంటి పట్టునే ఉంటూ పొలం పనులు చేసుకుంటూ అద్భుతమైన గానాన్ని ప్రజలకు పంచుతూ మరి ప్రపంచానికి తెలియకుండా దాగినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిని ప్రోత్సహించేందుకే ఈ యొక్క కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో మరి గీత గారు, సుగుణ గారు ఇంకా వారి గొంతును సవరించుకొని మరి ఇలాగే ప్రపంచం ముందుకు రావాలని, పల్లె పాటలతో అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని అభినందిస్తూ ఈనాటి మా పల్లె పాట కార్యక్రమం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.